విజయవాడ గుంటూరు విద్యా సంస్థల్ని తలపించే విధంగా ప్రకాశం జిల్లా నంబర్ వన్ విద్యా సంస్థ శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు పెళ్లూరు. ఐఐటి మరియు నీట్ అయినా జేఈఈ మెయిన్స్ అయినా శ్రీ సరస్వతి తరువాతే ఎవరైనా. జేఈఈ మెయిన్స్ జనవరి 2020 టాప్ పర్సంటైల్ 96.36, 94.67, 93.40, 91.94, 90.78, 90.45, 90.02 పర్సంటైల్ ఇలా మరెన్నో. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ ఒంగోలు పెళ్లూరు. డైరెక్టర్స్ ఏ గణేష్ రెడ్డి, ఏజీ శంకర్ రెడ్డి, చైర్మన్ ఏవి రమణారెడ్డి. అడ్మిషన్లు జరుగుతున్నవి. వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్కు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని గెస్ట్ హౌస్లో దురుద్దేశపూర్వకంగా ప్రవేశించి సుమారు 5-6 లక్షల విలువైన వస్తువుల్ని, ఫర్నిచర్ను, కార్ను ధ్వంసం చేసిన సంఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. తెలిసిన వివరాలు గమనిస్తే దర్శిలోని సాయి నర్సింగ్ హోం నిర్వాహకులు డాక్టర్ ఎంఈ కృష్ణారెడ్డికి చల్వేంద్ర సమీపంలోని పోతవరం వెళ్లే R&B రోడ్డు పక్కన గల వ్యవసాయ క్షేత్రంలో ఖరీదైన గెస్ట్ హౌస్ ఉండగా ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు గోడకు గల వెంటిలేటర్ను తొలగించి అందులోంచి గెస్ట్ హౌస్ గదిలోకి దిగి అన్ని గదుల్లోని ఫర్నిచర్ను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా కారును కూడా ధ్వంసం చేసి కారు డోర్ మీద ఆర్ట్ వేసినట్లుగా చేతి వ్రాతలో రాశారు. కానీ ఒక్క వస్తువును కూడా దొంగలు వెంట తీసుకువెళ్ళకపోవటం విచిత్రమైన విషయం. దురుద్దేశపూర్వకంగానే ఆస్తిని ధ్వంసం చేసినట్లు కారు డోర్ మీద రాసి ఉన్న వ్రాతలు కొంతమేరకు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిస్థితులను గమనించి డాక్టర్ కృష్ణారెడ్డి దర్శి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్ఐ వి ఆంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆదివారం మధ్యాహ్నంకు ఒంగోలు నుంచి క్లూస్ టీం ఈ సంఘటన జరిగిన గెస్ట్ హౌస్ వద్దకు చేరుకుని వేలిముద్రల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. క్లూస్ టీం సిఐ కోటేశ్వరరావు, ఎస్ఐ బ్రహ్మయ్య, సిబ్బంది సురేష్ రెడ్డి, చంద్రమౌళి ఉన్నారు. నేను ఖరీదు ఇక్కడికి ఎన్ని పెట్టుదాం తీసుకున్నాను. ఉండదు పేరు ఉండదు. క్లూస్ టీమ్ వస్తాడు, చాలా క్లూస్ ఉన్నాయి. మనం వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటాయి అప్పుడు. ఒక్కరోజు జరిగింది.
బాధపడిచినప్పుడు నీళ్ళు నీళ్ళ గింజలు నీళ్ళ గింజలు నీళ్ళు పోసుకుంటే ఆవి ఒక్కటి అట్లా మనం తీసినాయి కాదు మనకి ఆయనతోనా నువ్వు